मुख्यमंत्री जगन पैकि एवरो आगंतकुडु राय विसरटं विजयवाड़ पोलीस कमिश्नर कांतिराणा दृष्टिलो हत्यायत्नं ఆ ఘటన తీవ్రత పరిస్థితుల్ని బట్టి ఐపీసీ సెక్షన్ 307 కింద హత్యాయత్నం కేసు నమోదు చేశామని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రికి పూలదండ వేసినప్పుడు గాయమైందని అంటున్నారు కదా అని విలేకరులు ప్రశ్నిస్తే కాదు రాయి విసరటం వల్లే దాడి జరిగిందని తేల్చి చెప్పారు. అదే రెండేళ్ల క్రితం ప్రతిపక్ష నేత చంద్రబాబుపై జరిగిన దాడి ఘటన దర్యాప్తులో బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించి తన వైఖరిని స్పష్టంగా చాటి చెప్పారు. बस यात्र जरूरत समय में डेफिनेट राय अने व्यक्ति बल्कि विसर जी अभी सीएम गार फोर हेड लेफ्ट साइड फोर हेड तगी अच्छी पक्ने वेलपल श्रीनिवास गारी मुख की कंट की तगी अच्छे किंद पड़ा मन वीडियो फुटेज चाल क्लियर वीडियो फुटेज मन दूसरी एनहांसमेंट एफएसएल लैब पंपचा दांट राय मन खचित चुपचु वेला मंदिर वो पर्टिकुलर मीटिंग अभी एवर कौने फुटेजेस अभी चूस्ते तप मन कुदर वी आलरे हाव स्ट्रांग एविडेंस एंड स्ट्रांग लीड्स अति तुंदर डेफिनेट पट्टा हंड्रेड पर्सेंट आई एम श्योर अब क्लूज टीम वालू कोई स्टोन अगर बट ये स्टोन करेक्ट अंदर मन एक्यूज दिन तरह मन चपेम राय इस बल्कि एरिया इंका चाल प्रमादम जरिए इट्स टोटली अनफॉर्चुनेट इंसिडेंट तरह चोट तगीते एम సీఎం జగన్ పై రాయి దాడి ఘటనను విజయవాడ సీపీ కాంతిరాణా తీవ్రంగా పరిగణించి దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇదే కాంతిరాణా 2022 నవంబర్ 4న మాజీ ముఖ్యమంత్రి ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబుపై నందిగామలో రాళ్ల దాడి జరిగినప్పుడు సీపీగా ఉన్నారు. అప్పుడు మాత్రం ఆయన ఆ ఘటనను తేలిక చేసి మాట్లాడారు. వెంటనే కేసు కూడా నమోదు చేయలేదు. తెదేపా నేతలు ఒత్తిడి పెంచడంతో అతి కష్టం మీద సెక్షన్ 324 కింద కేసు కట్టారు. ఇంతవరకు నిందితులెవరో గుర్తించలేదు. అసలు ఆ కేసు దర్యాప్తు జరుగుతుందో లేదో కూడా తెలియదు. అప్పుడు ఏదైతే కంప్లైంట్ వచ్చిందో నేను ఆ కంప్లైంట్ మీద కేసు రిజిస్టర్ చేశాను. अभी एट्ला जरिए तरह चाल एंक्वर देर वॉज नो सीसीटीवी फुटेज तरह मैं नोटिस रम्मन अड़का एवं रेवर की मा स्टाफ स्टेटमेंट रिकॉर्ड जरिए అప్పుడు ఇప్పుడు సీపీ ఒకరే. జరిగింది ఒకే తరహా ఘటనలు. ఒకరు ప్రస్తుత ముఖ్యమంత్రి, మరొకరు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి. కానీ అప్పుడు ఇప్పుడు సీపీ స్పందించిన తీరే ఆయన ఏకపక్ష వైఖరికి అద్దం పట్టింది. ఎంత అధికార పార్టీతో అంటకాగితే మాత్రం బాధ్యతాయుతమైన పోలీస్ కమిషనర్ పోస్టులో ఉన్న అధికారి స్పందించేది ఇలాగేనా? తన వైఫల్యాన్ని, పక్షపాత ధోరణిని ప్రశ్నించిన మీడియా విపక్షాలపై కాంతిరాణా ఎన్నికల సంఘానికే ఫిర్యాదు చేశారే? తమపై నిరాధార అసత్య ఆరోపణలు చేస్తున్నారని గింజుకున్నారే? పోలీసు నాయకత్వాన్ని ఆత్మరక్షణలో నెట్టేయడానికి అవమానకరమైన ఆరోపణలతో కథనాలు రాస్తున్నారని తెగ బాధపడిపోయారే? పోలీసు అధికారులు ఏ పార్టీకి కొమ్ము కాయకుండా నిష్పాక్షికంగా వ్యవహరిస్తే ఎవరైనా వారిని ఎందుకు తప్పుపడతారు? మీరు ఏమాత్రం నిష్పాక్షికంగా వ్యవహరించడం లేదనడానికి సీఎం జగన్ ప్రతిపక్ష నేత చంద్రబాబుపై దాడి జరిగిన సందర్భాల్లో మీరు స్పందించిన తీరే అర్థం పడుతోంది కదా.